హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఎక్కడ చూసినా సలార్ గురించే విపరీత బజ్ కనిపిస్తోంది, వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023 థియేటర్లోకి రాబోతోంది. అంటే సలార్ థియేటర్కల్ ట్రైలర్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని విడుదల గురించి అధికారిక ప్రకటన లేనప్పటికీ కూడా సలార్ ట్రైలర్ సెప్టెంబర్ 3, 2023 ఆవిష్కరించబడుతుందని ఆల్రెడీ సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ అవుతోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం కూడా కనిపిస్తోంది. అండ్ ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ఈశ్వరిరావు, శ్రీయారెడ్డి ఇలా తదితరులంతా కూడా కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించినటువంటి సలార్ను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మనకు తెలుసు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ చాలా భారీగానే రూపుదిద్దుకుంది. అండ్ శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు. మరి ఈ మూవీని 2 భాగాలుగా రూపొందుతోందని చెప్పారు. మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ని సెప్టెంబర్ 28 గ్రాండ్గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్. మరి స్టార్ట్ అయినప్పటి నుంచి భారీ అంచనాలు కలిగిన సలార్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుని మూవీపై అంచనాలు భారీగా పెంచేస్తుంది. విషయం ఏంటంటే ఇంతకీ త్వరలో రిలీజ్ కానున్న సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్కి సంబంధించి ప్రస్తుతం ఓ క్రేజీ బజ్ అయితే టాలీవుడ్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం చూస్తే సలార్ ట్రైలర్ రన్ టైమ్ని 2:37 అంటున్నారు. సో ఈ 2:37 కూడా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. అలాగే ట్రైలర్లో భారీ యాక్షన్ మాసంగులు ఆడియన్స్ని ప్రభాస్ ఫ్యాన్స్ని ఎంతో థ్రిల్ చేస్తాయట. అలానే అతి త్వరలో ట్రైలర్ రిలీజ్కి సంబంధించి అఫ్కోర్స్ సెప్టెంబర్ 3 అంటున్నారు. మేకర్స్ నుంచి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతో క్రేజ్ కలిగినటువంటి సలార్ రిలీజ్ అనంతరం ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో మాత్రం మనం వేచి చూడాలి.